హలో అండి, నా పేరు దినేష్ కుమార్. నేను జయమ్మ పంచాయతీలో ఒక వెరీ ప్రీడామినెంట్ రోల్ చేశాను, సత్య అనే రోల్. చాలా బాగుంటుంది ఈ రోల్. అండ్ ఇంత జెన్యున్గా, ఇంత ప్యూర్గా, అంత మంచి క్యారెక్టర్ రాసిన మా డైరెక్టర్ విజయ్ కుమార్ కలివెర్పు గారికి నేను చాలా 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 రుణపడి ఉన్నాను. అండ్ కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నానండి. ఖచ్చితంగా ప్యూర్ టాలెంట్ బేస్ మీద ఎన్నో ఆడిషన్స్ రిఫర్ చేసి పంపించగానే వెంటనే నన్ను సెలెక్ట్ చేసి ఎలాంటి రిఫరెన్స్ ఇట్లా అట్లా ఏం కాకుండా అలా సెలెక్ట్ చేశారండి. తనకి మరి ఏం కనిపించిందో, సత్య అంటే తినలోనే సత్య చూశాను నేను అన్ని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి ఇంకా తనకు ఏం కావాలో అవి నాకు డీటెయిల్గా చెప్పి చాలా మంచి రోల్ ఇచ్చి నన్ను ఈరోజు ఇప్పుడు సుమా గారు కానీ లేదంటే మా డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు కానీ ఇలాంటి లెజెండ్స్తో నేను ఇంత మంచి రోల్ చేశాను అనడం, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి చాలా 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 థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ బలగ ప్రకాష్ గారికి కూడా. వితౌట్ ప్రొడ్యూసర్ మనం సెట్స్ మీదకి ఏ సినిమా వెళ్దండి. సో ఒక మంచి కథని సపోర్ట్ చేసినందుకు ఆయనకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్, బలగ ప్రకాష్ గారు. అండ్ ఫైనల్లీ సుమా గారు అండి. సుమా గారు, వితౌట్ సుమా గారు, వితౌట్ అవర్ జయమ్మ, అవర్ లవ్లీ జయమ్మ, మాకు ఈ సినిమా ఇంత హైప్, ఇంత రెస్పాన్స్, ఎక్కడికి వెళ్ళినా జయమ్మ టీం కదా, జయమ్మ టీం కదా అని చెప్పేసి, ఈవెన్ మేము కొత్త వాళ్ళమైనా సరే మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని నన్ను, మేము టూర్కి కూడా వెళ్ళాం ఈ మధ్యన. టూర్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాన్స్, సత్య అన్న నా క్యారెక్టర్ వచ్చినప్పుడు కానీ, షాలిని క్యారెక్టర్ వచ్చినప్పుడు కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రియల్లీ వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్. జనాల్లోకి చాలా బాగా వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ సుమా గారు. షీ డిడ్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. అసలు ఆమె గురించి చెప్పాల్సిందా? ఆమె ఇంకోటి చెప్పాలి అంటే ఆమెలో మీరు ఒక యాంకర్ని చూసుంటారు, లేదంటే ఒక మదర్గా తన వీడియో బైట్స్ ఇట్లా చూసుంటారు. బట్ ఒక జయమ్మగా మీరు మే 6th చూడబోతున్నారు. ఎలా ఉంటుందో మేము చెప్పడం, మేము చూసాం, మేము చెప్పడం కన్నా మీరు చెప్తే మీకే తెలుస్తుంది. మీరు మే 6th థియేటర్స్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటుంది. అండ్ ఎంఎం కీరవాణి గారు అండి, ఆయన మేము పుట్టక ముందు నుండి ఆయన ఒక లెజెండ్ అండి. మేము పుట్టకపోయి ఉండొచ్చు, అప్పటి నుండి ఆయన లెజెండ్. అలాంటి లెజెండ్ మాకు మా ఫస్ట్ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వడం అనేది రియల్లీ వీఆర్ బ్లెస్డ్ అండి. మాకు కూడాను చాలా మంచి సాంగ్ ఇచ్చారు. తిప్పగలన సాంగ్ అనేది వెరీ ఎనర్జెటిక్గా ఉంటుంది, జాయ్ఫుల్గా ఉంటుంది. మేము ఇద్దరం అందులో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియో, ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ అ జెమ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంఎం కీరవాణి గారు ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ మా డైరెక్టర్, మా సినిమాటోగ్రాఫర్ అనుష్ బ్రో, తను వచ్చేసి ప్రతి ఫ్రేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఒక నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళాడు. అందరం చాలా బాగా కనిపిస్తాం. మేమిద్దరం కూడాను పర్టికులర్గా ఆ విజువల్స్ కానీ లేదంటే ఆ సినారియో కానీ, ఆ గ్రీనరీ కానీ చాలా 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 బ్యూటిఫుల్గా చూపించాడు. మీరు మే 6th మీరు వచ్చి చూస్తే మా తలక ఈ కృషి, ఈ మేము చేసిన ఈ హార్డ్ వర్క్, మేము చేసిన ఒక లవ్లీ బ్యూటిఫుల్ స్టోరీ, చాలా చాలా స్టోరీస్ తెలిస్తే చాలా మంచి ఎమోషన్గా ఫీల్ అవుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ని మీరు ఫీల్ అయ్యి హ్యాపీగా బయటకు వస్తారు. దట్ ఈజ్ వాట్ వీ కెన్ సే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. దినేష్ కుమార్ అండి, గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ నుండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్, ఇక్కడ నుండి కంటిన్యూగా వస్తూనే ఉంటాను. ఇట్స్ మై ప్రామిస్. జయమ్మ పంచాయతీ అనేది మే 6th వస్తుంది, తప్పకుండా వెళ్ళి చూడండి మీ ఫ్యామిలీతో థియేటర్స్లో అండ్ మీ ఫ్యామిలీతో చూడండి, ఎందుకంటే ఇది అందరూ కలిసి చూడాల్సిన సినిమా. సో ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ సినిమా అండ్ ఆల్సో థియేటర్స్. థ్యాంక్ యూ.